హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 20,000 రూపాయలు అరౌండ్ ప్రైస్లో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియో వచ్చేసరికి ప్రజెంట్ సెప్టెంబర్ 2024 రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నెక్స్ట్ రాబోయే 3-4 మంత్స్ వరకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మొత్తం అక్కడ 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ప్రజెంట్ అయితే మార్కెట్లో 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. 5 కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్సే. కాకపోతే ఈ 5 స్మార్ట్ ఫోన్స్ అందరికి సూట్ కావు. ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క పర్టికులర్ యూజర్కి, ఒక్కొక్క పర్టికులర్ యూస్ కేసుకి యూజ్ కాకపోవచ్చు. సో అందుకనే వాటిల్లో కూడా ఏ మొబైల్ ఎవరెవరికి సూట్ అవుతుంది, ఏ మొబైల్స్ లో ఏమేమి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి 20,000 రూపాయల్లో ఏది ది బెస్ట్ మొబైల్, ఏది ఎవరెవరికి సూట్ అవుతుంది అని చెప్పి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చరికి పోకో X6. ఇక్కడ ఫస్ట్ ఈ మొబైల్ చెప్తున్నా కదా అని చెప్పి దీనికి టాప్ 1 ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు. ఈ వీడియో ఏ పార్ట్ లో కూడా ఒక పర్టికులర్ మొబైల్ కి పర్టికులర్ ర్యాంక్ అంటే ఏముండదు. అన్ని ర్యాండమ్ గా చెప్తాను అండ్ ఏ మొబైల్ ఎవరెవరికి సూట్ అవుతుందో చెప్తాను. సో ఇప్పుడు మనం పోకో X6 గురించి మాట్లాడుకుంటే దీని బేస్ మోడల్ 8 GB ర్యామ్ తోడు వస్తుంది, 256 GB స్టోరేజ్ తోడు వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చరికి 18,999 అంటే 19,000 రూపాయలు ఉంటుంది. ఈ ప్రైస్ కార్డ్ ఆఫర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా చెప్తాను. ఈ ఫోన్ అనే కాదు, ఈ లిస్ట్ లో చెప్పి ఏ ఫోన్ ప్రైసింగ్ అయినా కానీ రెగ్యులర్ ప్రైసింగ్ ని మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకున్నాం. కార్డ్ ఆఫర్స్ అయితే కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్స్ ఉంటే అది మీకు ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ మీద ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా పోకో X6 గురించి మాట్లాడుకున్నామంటే 19,000 ప్రైస్ కి అది ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోన్ లో కూడా ఉండదు. బట్ దీనిలో మాత్రం 1.5K రెజల్యూషన్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2. ఆ ప్రైస్ లో ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 19,000 కి 7S Gen 2 సూపర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 5100mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఏం ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది అండ్ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా ఈ ఫోన్లో మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఒకటే ఒక పాయింట్ కొద్దిగా యావరేజ్ ఉంటుంది, అదే కెమెరాస్. ఇది బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా తోడు వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది, 2MP డెప్త్ సెన్సర్ తోడు వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16MP కెమెరా. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ఫోన్ ఓవరాల్ రేటింగ్ 10 out of 9 ఉంటే కెమెరాస్ రేటింగ్ మాత్రం 10 out of 7 ఉంటుంది. సో కొద్దిగా మీకు కెమెరాస్ యావరేజ్ ఉన్నా పర్లేదు, కెమెరాస్ యావరేజ్ ఉన్నా కానీ మిగిలిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాగుండాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రైస్ లో ది బెస్ట్ ఉండాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్. కెమెరాస్ నాకు బాగాలేకపోయినా పర్లేదు అనుకుంటే కళ్ళు మూసుకొని పోకో X6 మీరు తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 20,000 రూపాయల ప్రైస్ లో iQOO Z9 అండ్ iQOO Z9S. iQOO నుంచి ఇక్కడ 2 స్మార్ట్ ఫోన్ ఆఫరింగ్స్ అయితే ఉంటాయి. రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ లో వస్తాయి. కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా రెండు కూడా మీకు 20,000 రూపాయల ప్రైస్ లో వస్తాయి. విత్ కార్డ్ ఆఫర్ అయితే 18,000 రూపాయల ప్రైస్ కి వస్తాయి. ఇక్కడ ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటే సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే iQOO Z9 తీసుకోండి. iQOO Z9 లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 7200 ప్రాసెసర్ iQOO Z9S లో ఉండే 7300 ప్రాసెసర్ కంటే పవర్ఫుల్ ప్రాసెసర్. కానీ ఇది మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే మీకు పెద్ద తేడా అయితే ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు గేమింగ్ లోకి ఎంటర్ అవుతారో గేమింగ్ లో మీకు కొద్దిగా తేడా అయితే కనిపిస్తుంది. ఈ 7300 ప్రాసెసర్ కొద్దిగా మీరు హెవీ గేమింగ్ చేశారంటే అక్కడక్కడ ఈజీగా ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ లాగ్స్ అయితే తెలుస్తాయి. అదే 7200 ప్రాసెసర్ అనుకోండి, ఆ ప్రైస్ లో కొద్దిగా గేమింగ్ పరంగా బెటర్ ఉంటుంది, కొద్దిగా మీకు స్మూతర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ గేమింగ్, మిగిలిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ iQOO Z9 తో కంపేర్ చేస్తే iQOO Z9S మీకు కొద్దిగా ప్రీమియం గా అండ్ కొద్దిగా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మీరు డిజైన్ కంపేర్ చేసుకున్నా కానీ iQOO Z9 తోటి కంపేర్ చేస్తే Z9S మీకు బెటర్ డిజైన్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే కంపేర్ చేసుకున్నా కానీ iQOO Z9 లో మీకు కొద్దిగా చీప్ క్వాలిటీ డిస్ప్లే వాడిన ఫీలింగ్ వస్తుంది. అదే iQOO Z9S లో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది అండ్ బెటర్ క్వాలిటీ డిస్ప్లే ప్యానల్ కూడా ఉంటుంది. అండ్ కెమెరాస్ పరంగా చూసుకున్నా కానీ iQOO Z9 లాంచ్ అయినప్పుడు మంచి కెమెరాస్ తోడు వచ్చింది, కానీ దాని తర్వాత అప్డేట్స్ ఇచ్చి దాని కెమెరాస్ అయితే పాడు చేశారు. సో ప్రెసెంట్ కెమెరాస్ పరంగా కూడా iQOO Z9 కంటే iQOO Z9S లోనే బెటర్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ బ్యాటరీ iQOO Z9 లో 5000mAh బ్యాటరీ ఉంటే iQOO Z9S లో 5500mAh బ్యాటరీ ఉంటుంది. ఎక్సెప్ట్ ప్రాసెసర్, మిగిలిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా iQOO Z9 తోటి కంపేర్ చేసి iQOO Z9S బెటర్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు iQOO Z9 కానీ Z9S కానీ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి కన్ఫ్యూజ్ అవుతుంటే మాత్రం iQOO Z9S తీసుకోండి. Z9 కంటే కూడా ఈ iQOO Z9 వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అనమాట. ఆ ప్రైస్ లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేసింది. 18,000 రూపాయల ప్రైస్ కి వస్తే మాత్రం iQOO Z9S అక్కడ మీకు మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఒక మాట, ఈ వీడియోలో చెప్పే ఫోన్స్ అన్నిటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి రివ్యూస్ ను కూడా మీరు మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోండి. రివ్యూస్ కూడా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత వాటిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా క్లియర్ గా తెలిసిన తర్వాత ఆ ఫోన్ మీకు సెట్ అవుతుంది అనిపిస్తేనే తీసుకోండి. బ్లైండ్లీ ఈ వీడియో చూసి మాత్రమే తీసుకోవద్దు, కొద్దిగా రివ్యూస్ కూడా చెక్ చేస్తే మీకు ఒక బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ మోటో G85. ఇది మీకు బేస్ మోడల్ 8+120GB తోడు వస్తుంది. ప్రైస్ వచ్చరికి 17,999. ఇది రెగ్యులర్ ప్రైస్. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అయితే మాత్రం 16,999 ప్రైస్
ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. అంటే 17,000 రూపాయలకే మోటో G85 మీకు చేతికి అయితే వస్తుంది. 17,000 రూపాయలకి చాలా మంచి ఫోన్. ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్ చూసా ఉంటే ఇది మీకు స్నాప్ డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది అండ్ 6.67 ఇంచ్ కర్వ్డ్ POLED డిస్ప్లే తోడు వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50MP కెమెరా, సోనీ లైటియా 600 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మ్యాక్రో కెమెరాలో యూజ్ అయింది. ఫ్రంట్ కెమెరా 32MP కెమెరా తోడు వస్తుంది. 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ లో ఈ ఫోన్ లో వీక్ లింక్ ఒకటి చెప్పాలంటే ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్. ఇది ఆ ప్రైస్ లో కంపేర్ చేసుకుంటే డైమెన్సిటీ 7300 కన్నా, డైమెన్సిటీ 7200 కన్నా కానీ లోవర్ ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా పర్లేదు, బట్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా బాగుండాలి. డిస్ప్లే బెస్ట్ డిస్ప్లే ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ది బెస్ట్ కెమెరాస్ ఉండాలి. దీనిలో కెమెరాస్ అయితే మాత్రం 20,000 లో ఇప్పుడు చెప్పిన ఫోన్స్ అన్నిటికంటే కూడా చాలా బెటర్ కెమెరాస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ కెమెరా అయితే వన్ అండ్ ఓన్లీ ఫోన్ 32MP కెమెరా ఆఫర్ చేయడానికి అండ్ ప్రాక్టికల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా బ్యాటరీ పరంగా చూసుకున్నా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా, ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా చూసుకున్నా కానీ 18,000 రూపాయలలోనే దీనిలో మీకు NFC ఫీచర్ ఉంటుంది. ఇంకా ఏ ఫోన్ లో కూడా ఈ ప్రైస్ లో NFC ఫీచర్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు బాగుంటుంది. కాబట్టి ఒక ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో మీరు కొద్దిగా కాంప్రమైజ్ కావాలి. మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు, మీకు రోజు పని జరిగితే చాలు. డే టు డే టాస్క్లు రన్ చేసుకోవడానికి ఒక మంచి ఫోన్, వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 17,000 రూపాయలకైనా, కార్డ్ ఆఫర్స్ లేకుండా 18,000 రూపాయలకైనా కానీ చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ రియల్మీ నార్జో 70 ప్రో. దీని ప్రైస్ వచ్చేసరికి 19,000 ఉంటుంది అండ్ ఆ ప్రైస్ కి 8+256GB ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు అయితే కొద్దిగా ఎక్కువ ప్రైస్ కి లాంచ్ చేశారు, 21-22 పెట్టినట్టు ఉన్నారు. బట్ ఇప్పుడైతే వీళ్ళు ప్రైస్ కట్ చేశారు, ప్రైస్ కట్ చేసి 19,999 ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని మీద ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి అయితే అమెజాన్ లో ఒక కూపన్ కూడా ఉంది. ఆ కూపన్ అప్లై చేస్తే ఎక్స్ట్రాగా మీకు 2,750 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆ 2,750 కూపన్ తో కలుపుకొని ఈ ఫోన్ 16,250 రూపాయలకి వస్తుంది. ఇంకా మీ దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటే 15,000 రూపాయలు, 15,500 రూపాయలకి ఈ ఫోన్ అయితే మీ చేతికి వస్తుంది. ఈ ఫోన్ ని 18,999 ప్రైస్ కి అయితే ఓకే కన్సిడర్ చేయొచ్చు, బట్ 16,250 అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా 15,000 వస్తే కళ్ళ కదుగొని మరి కన్సిడర్ చేయొచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫోన్ 19,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ఇందులో కెమెరాస్ బాగుంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50MP కెమెరా, సోనీ MX890 సెన్సర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16MP. ఫ్రంట్ కెమెరాస్ ని అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ని తీసి పక్కన పెట్టేసినా కానీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చరికి డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 7050 ప్రాసెసర్ ని 19,000 రూపాయల ప్రైస్ లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. నాట్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్, దీనికంటే బెటర్ ప్రాసెస్ మనకి డైమెన్సిటీ 7300 కానీ 7200 కానీ ఇవన్నీ కూడా దీనికంటే బెటర్ ప్రాసెస్ అనమాట. 19,000 కి ఓకే అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ అయితే, బట్ 15,000 కైనా 16,000 కైనా వస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్ కి ప్రాసెసర్ పరంగా కూడా మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ 6.67 ఇంచ్ ఫ్లాట్ ఆమ్లెట్ డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోడు వస్తుంది. సో అడిషనల్ ఫీచర్స్ పరంగా కూడా టిక్ పెట్టదు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాట్లాడుకుంటే 19,000 రూపీస్ కి ఒక మంచి డీసెంట్ ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ 19,000 కంటే కూడా కూపన్ ఆఫర్ అండ్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ రెండు కలుపుకొని 15,000 రూపాయలకైనా, లేదంటే మీ దగ్గర ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ లేకపోతే కూపన్ డిస్కౌంట్ తో కలుపుకొని 16,250 అయితే మాత్రం ఖచ్చితంగా ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. 19,000 రూపాయలకి కన్సిడర్ చేయాలంటే ఆ ప్రైస్ లో కొద్దిగా ప్రాసెసర్ అయితే నాకు మైనస్ అనిపించింది. ఓకే ఇప్పుడు చెప్పిన అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కాదు, ఒక బ్లైండ్ టేక్ ఆప్షన్ చెప్పు. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి, డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, ఎవ్రీథింగ్ కూడా ది బెస్ట్ ఉండాలనుకుంటే ఒక 1 సంవత్సరం ఓల్డ్ ఫోన్ అయినా కానీ ఇది చాలా మంచి ఫోన్. అదే OnePlus Nord CE 3. ప్రజెంట్ దీని ప్రైస్ అయితే 19,000 రూపాయలు ఉంది. 19,000 రూపాయలకి దీనిలో మీకు ప్రతి ఆస్పెక్ట్ కూడా కవర్ అవుతుంది అండ్ ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ కంటే కూడా బెటర్ ఆల్రౌండర్ పిక్ అయితే ఏదో అవుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఓల్డ్ ఫోనే బట్ అయినా కానీ బెటర్ ఆల్రౌండర్ ఫోన్. ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ కంటే కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో 0.5% అయినా కానీ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. దీనిలో ఫస్ట్ మెయిన్ ప్రాసెసర్ వచ్చరికి స్నాప్ డ్రాగన్ 782G ప్రాసెసర్. ఈ ప్రైస్ లో అన్నిటికంటే కూడా ఇదే పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ కూడా బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. అఫ్ కోర్స్ డిస్ప్లే పరంగా చూసుకుంటే దీనికంటే కూడా పోకో X6 బెటర్ గా ఉంటుంది, ఓన్లీ డిస్ప్లే పరంగా చూసుకుంటే. అండ్ కెమెరాస్ వచ్చరికి 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 16MP కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా దాదాపు అన్ని ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు అండ్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజువల్ లాంటివి అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీకు కావాలంటే NFC ఉంటుంది, ట్యాప్ టు పే వర్క్ అవుతుంది అండ్ IR బ్లాస్టర్ తోడు వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ లో కొద్దిగా ఓల్డ్ ఫోన్ అయినా పర్లేదు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బాగుండే ఒక బ్లైండ్ టేక్ ఫోన్ చెప్పనుకుంటే మాత్రం OnePlus Nord CE 3 ఒక బ్లైండ్ టేక్ ఫోన్ అనమాట. లేదు OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ అప్డేట్స్ అయ్యి నాకు భయం అనుకుంటే
ఇంతకుముందు చెప్పే కదా మీరు ఆప్షన్స్ ప్రకారం చూస్ చేసుకోవాలి, ఏ ఫోన్ ఎవరెవరికి బెటర్ అని చెప్పే కదా, ఆప్షన్స్ ప్రకారం మీరు చూస్ చేసుకోవాలి. బ్లైండ్ టేక్ అయితే మాత్రం వన్ ప్లస్ నాట్ C3 ఓల్డ్ అయినా కానీ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా. లేదు ఇది కాకుండా ఇంకోటి చెప్పంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చరికి నేను మోటో G85 ఇస్తా. కొద్దిగా ప్రాసెసర్ తక్కువ పర్ఫార్మెన్స్ చేసినా పర్లేదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బాగుంటాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ అయితే నేను మోటో G85 ఇస్తా. లేదు మోటో G85 కాదనుకుంటే తర్వాత ఆప్షన్ IQ Z9S ఇస్తా. లేదు ఇవన్నీ కాదు కెమెరా చాలా యావరేజ్ ఉన్నా పర్లేదు, మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని ఈ ట్రెండింగ్ కంటే బెటర్ ఉండాలనుకుంటే Poco X6 తీసుకోండి. Poco X6 ఆప్షనల్ అనమాట. Poco X6 లో కెమెరాస్ అయితే చాలా యావరేజ్ ఉంటాయి, చాలా యావరేజ్ ఉన్నా పర్లేదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ IQ Z9S కంటే మోటో G85 కంటే బెటర్ ఉండాలి అనుకుంటే మాత్రం Poco X6 మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఫోన్స్ అనేటి అఫిలియేట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ ఏదైనా ఫోన్ కొనాలని డిసైడ్ అయితే మాత్రం ఆ అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకుంటానని ట్రై చేయండి, అది ఛానల్కి ఎంతో కొంత బెనిఫిట్. ఇది ఓవరాల్ గా 20,000 ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఈ వీడియో మీ నేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ప్రెజెంట్ అయితే మనం 80,000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా 20,000 ఉన్నారు 1 lakh కావడానికి. ఆ 1 lakh జర్నీలో మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా 1 lakh ఆ నెంబర్ రీచ్ అయ్యామంటే నా నుంచి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో హోప్ యూ విల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.